ముందు మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి ఖచ్చితంగా. సో ఎవరితో చేయాలని అంటే ఒక ప్యాషన్ ఉంటుంది కదా, సో వీళ్ళతో చేయాలి మనం, ఈ డైరెక్టర్తో చేయాలి ఏమన్నా. యాక్టర్స్ చెప్పాను కదా, ఐడియల్లీ వాంట్ టు వర్క్ విత్ అఖిల్ అక్కినేని అండ్ విజయ్ దేవరకొండ. ఒకవేళ ప్రభాస్ మహేష్ బాబు అలా. మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు అంటే లైక్ వస్తే ఆఫ్ కోర్స్ లైక్ ఐల్ డూ ఇట్. ఐ మీన్ వస్తుందో రాలేదు అంటే ఎందుకు కదా మాట్లాడతాం మేము, అలా అంటే అంత క్యూట్ గా ఉంటే తప్పు కదా. ఇప్పుడు కాదు, మొన్న సాహో టీజర్ వచ్చింది, సాహో టీజర్ చూసినప్పుడు ఎలా అనిపించింది? సాహో టీజర్ చూసినప్పుడు లైక్ ప్రభాస్ గారికి శ్రద్ధా కపూర్ కి ఈక్వల్ ఇచ్చారనిపించింది. నాట్ లైక్ ఓన్లీ ప్రభాస్ ని ఎక్కువ చూపించడం అలా కాకుండా శ్రద్ధా కపూర్ ని కూడా ఈక్వల్ ఇచ్చారు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చావు, ప్లస్ ఈ మూవీ చేసిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ రాజు అనే మూవీలో నువ్వు యాక్ట్ చేసావు తెలిసిన తర్వాత మీ కాలేజ్ మేట్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎలా అంటే రియాక్షన్ ఉంటుంది కదా, తను ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనేది షేర్ చేసుకుంటారు కదా, ఎలా అనిపించింది అది ఎక్స్పీరియన్స్? నా ఓల్డ్ లైక్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. నేను ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను, ఐ జస్ట్ ఫినిష్ మై ఫస్ట్ ఇయర్ బీబీఏ. సో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరు హిందీ వాళ్ళు. ఓకే. సో వాళ్ళు పోస్ట్ పెట్టేస్తున్నారు, జనరలీ ఐ డోంట్ వాచ్ తెలుగు ఫిలిమ్స్ బట్ దిస్ ట్రైలర్ సబ్ టైటిల్ చూసి దిస్ ట్రైలర్ ఇస్ వెరీ విట్టీ అండ్ ఆసమ్, ఐ యామ్ డెఫినెట్లీ గోనా వాచ్ ఇట్ అని చెప్పేసి. నేను హిందీలో పాడినప్పుడు అనుకున్న అప్నా టైం ఆయేగా ఆయేగా అంటే అలా గురించి అని చెప్పి. సరే, ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇక్కడ డైరెక్టర్తో ఎలా ఉండేది అంటే నాకు? నరేష్ సార్ అసలు ఒక డైరెక్టర్ లాగా అంత స్ట్రిక్ట్ అలా అసలు కానే కాదు. He was very, very, very helpful. Like, na career beginning lone inta manchi director to work cheyadam anedi I'm very honored. Also, producer garu, he is one of the best producers. Enta baa chusukunnaru ante cheppanu kada, andaru baa chusukuntunnaru. So, nenu naaku bayam vestundi. Enta ekku, enta pampering enta ostundi. Malli future lo naaku emaina problems vaste nenu tackle cheyagalna ani. Enduku cheyalenu? Obvious ga cheyagalu. ఇప్పుడు అప్నా టైం అయ్యా ఇంత పొడుగు వాడినప్పుడే దాన్నే ట్యాకిల్ చేయగలయింది. ఇప్పుడు అంతమందిని ఎందుకు ట్యాకిల్ చేయాలి? సో ఇప్పుడు అంతా పాజిటివ్గా ఉంది. సో రెమ్యునరేషన్ విషయం కానీ లేదంటే ఇంకోటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మూవీస్ అన్న తర్వాత. సో రెమ్యునరేషన్ ఇలా ఉంటుంది లేదంటే మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. సో వన్ ఆఫ్ ది హీరోయిన్గా ఈ మూవీ చేసినప్పుడు సో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని చెప్పారు. సో అప్పుడు ఎలా అనిపించింది, నా క్యారెక్టర్ ఎంత ఉంటే బాగుండేది అంత ఉంటే బాగుండేది అనిపించిందా, లేదంటే హార్ట్ఫుల్గా స్క్రిప్ట్ నచ్చి చేసా? స్క్రిప్ట్ ఆల్రెడీ, స్క్రిప్ట్ అంటే అసలు అమేజింగ్ స్క్రిప్ట్. ఈ మూవీ మూవీలో ఆఫర్ రావడం అయినా ఐ వాజ్ వెరీ ఆనర్డ్. సో సెకండ్ హీరోయిన్ అయినా మై రోల్ హ్యాస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెన్స్. సో దానివల్ల నేను ఈ మూవీ చేశాను. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.